నేను చేసే నువ్వుల బొబ్బట్టు రెసిపీ మీకు చేసుకోండి, నేను చేసినట్టు చేసుకోండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే నువ్వుల పూరీలు, పూరీలు అంటే మనం నూనెలో వేగించాము కానీ నువ్వుల బొబ్బట్టు లెక్క చేస్తున్నా. నేనైతే ఈ గిన్నెతో మూడు గిన్నెల నువ్వులు తీసుకున్నా, రెండైతే వేసిన, దీంతో మూడు గిన్నెల నువ్వులు వేసుకున్నా. చాలా అంటే చాలా సూపర్ ఉంటాయి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, ఒక 15 రోజులు, నెల రోజులు కూడా మనం నిల్వ ఉంచుకొని ఛాయ్ తాగే ముందైతే ఒక సగం కూడా సగము లేకుంటే ఒకటి తిని మనం ఛాయ్ తాగొచ్చు. మనకు బ్రేక్ఫాస్ట్ లెక్క అయిపోతుంది అన్నట్టు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మూడు గిన్నెలకు నేనైతే గిన్నెన్నర షుగర్ వేసుకుంటున్నా. మన ఇష్టము, సరికి సరే అయితే అస్సలు వేయద్దు, బాగా తీపి అయిపోతుంది, స్వీట్ బాగా అయిపోతుంది. మూడుకి రెండు వేసినా సరిపోతుంది. నేనైతే ఒకటి ఒకటిన్నర వేసుకుంటున్నా, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువ తింటారు కాబట్టి. మిక్సీ జార్లో వేసుకుందాం. ఒకటిన్నర వేసుకుంటున్నా నేనైతే మూడు గిన్నెలకు. ఒకటిన్నరకు ఇంకా కొద్దిగా తక్కనే వేసుకుంటున్నా, ఎందుకంటే మా ఇంట్లో స్వీటు బాగా తక్కువ తింటారు అన్నట్టు. మిక్సీ జార్లో వేసుకుందాం. 5 ఇలాచీలు తీసుకున్నా. ఇలాచీలకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాచీలు షుగర్లోనే వేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇవే నువ్వులు మనము కడాయిలో కొద్దిగా కచ్చపక్కగా వేయించుకోవాలి. వేయించుకుందాం. కడాయి పెట్టినా, పెట్టిన తర్వాత ఇవే నువ్వులు వేసుకుందాం. వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోకూడదు. కొద్దిగా లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. నువ్వులైతే వేగాయి, తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నువ్వులు కొద్దిగా ఒక 5 మినిట్స్ చల్లారిన దాకా మనం ఒక బౌన్లో తీసుకుందాం. నువ్వులు కొంచెం చల్లారనిద్దాం. చక్కెర మిక్సీ పట్టుకున్నది ఒక బౌన్లో తీసుకుందాం. ఇలా సన్నగా పట్టుకోవాలి చక్కెర కూడా. స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్. మా ఇంట్లో నువ్వుల బొబ్బట్లు మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టము. మీరు కూడా పిల్లలకి చేసి ఇవ్వండి, ఎందుకంటే నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కదా. అప్పుడప్పుడు పిల్లలకు ఇలా చేస్తూ ఇవ్వాలి. నువ్వులు కూడా చాలా మనకైనా మన పిల్లలకైనా చాలా హెల్త్కు చాలా మంచిది నువ్వులు. ఇలాగా మనము షుగర్ పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకొని, ఇప్పుడు నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ షుగర్ ఏమో పక్కన పెట్టుకుందాం. కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునొద్దాం. ఈ నువ్వుల పొడి వేసుకుందాం. షుగర్ పౌడర్లో నువ్వుల పొడి కూడా చేసుకొని వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఫ్రెండ్, చేసుకొని తినండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి. నేనైతే ఎన్నిసార్లు లైక్ ఇవ్వండి అన్నా కానీ చూసేట వాళ్ళు ఉన్నారు కానీ అస్సలు లైక్ ఇవ్వట్లేదు. మన వీడియో నచ్చుతుందో నచ్చట్లేదో నాకు సుఖం తెలియాలి. నచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. ఇలా కలుపుకోవాలి. నేను మిగతా నువ్వులు మిక్సీ పట్టుకుందాం. ఇవి కూడా మిక్సీ పట్టుకొనొద్దాం. చూడండి, మనం నువ్వుల పొడి షుగర్ పొడిలో మొత్తం అయితే ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకోవాలి, మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు ఇంకోటి ఫ్రెండ్, మనం పూర్ణం పూరీలు అంటే మనకు బొబ్బట్టు లెక్కన అవుతుంది. ఈ పూర్ణం మిగిలితే మనం పూర్ణం కూడా నెల రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట అయితే అస్సలు పెట్టద్దు. ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అన్నట్టు. ఈ పూర్ణము అస్సలు పాషిపోదు, వాసన రాదు, ఏం రాదు అన్నట్టు. ఇలా మంచిగా షుగర్ పౌడరు నువ్వుల పౌడరు మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి, లేకుంటే లుండలు ఉండలుగా ఉండిపోతుంది. ఇలాగా కలుపుకొని మనకి ఇట్లా వైట్ వైట్ కనిపించినా ఏం ప్రాబ్లం లేదు, ఇలాగే ఉంటేనే మనకు మంచిది అన్నట్టు. చేసేటప్పుడు అయితే మీకు చేసి చూపిస్తాను. ఇక షుగర్ మొత్తం నువ్వుల పొడి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మనం ఎంత కలుపుకుంటే అంత మంచిది, మంచిగా టేస్ట్ అవుతుంది అన్నట్టు. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్, నేనైతే గోధుమ పిండి తీసుకున్నా. గోధుమ పిండి అంటే బొబ్బట్టుకు మనము చపాతి లెక్కనే చేసుకోవాలి. అందు గురించి నేనైతే కొద్దిగా పిండి తీసి పక్కన పెట్టుకున్నా. పక్కన పెట్టుకుందాం.
గోధుమ పిండి మనం చపాతి పిండి లాగానే నానుకోవాలి కొద్దిగా salt వేసుకుందాం కొద్దిగా salt వేసుకొని మనం చపాతి పిండి లాగానే నానుకోవాలి మనం చపాతి పిండి ఎలా నానుకుంటామో అలాగే నానుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నానుకున్న ఇలా నానుకోవాలి ఇలా నానుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే చాలా మెత్తగా మృదువుగా వస్తాయన్నట్టు మంచిగా వస్తాయి ఒక 5 నిమిషస్ ఆయిల్ వేసి ఇలా పిండిని మొత్తం ఇలా మంచిగా నానుకోవాలి మనం ఎంత మంచిగా నానుకుంటే అంత మంచిగా వస్తాయన్నట్టు ఇలా నానుకొని ఒక 5 నిమిషస్ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూడండి పిండి అయితే నానిపేసినాం కదా 5 నిమిషస్ పక్కన పెట్టేసినాం కదా పిండికి మనము ఒక చపాతీకి ఎంత తీసుకుంటే అంత తీసుకోవాలి మన ఇష్టము చిన్న కొద్దిగా పిండి తీసుకుంటే చిన్నగా వస్తది అన్నట్టు ఎక్కువ మనం చపాతీకి ఎంత తీసుకుంటే అంత తీసుకున్నాం కదా దీనికి ఇలా వెడల్పు చేసుకోవాలి మనం తాల్చి కూడా చేసుకోవచ్చు ఇలా చేతులతోటి కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మనం పూర్ణం ఇడ కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇదే పూర్ణంలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి మొత్తం వేయొద్దు మనకి ఎంత అవసరం ఉంటే అంతే వేయాలి కొద్దిగా వాటర్ వేసి ఇలా స్పూన్ తో కలుపుకోవాలన్నట్టు ఎందుకంటే ఇది పొడి పొడి ఉంటది కదా మనం చపాతీలో వేయంగానే పలిగిపోతదన్నట్టు అలా వేయొద్దు వాటర్ వేసి ఇలా కలుపుకుంటే చూడండి ఇలా ముద్దలాగా అయిపోతదన్నట్టు ఎక్కువ నీ వాటర్ కూడా వేయొద్దు కొద్దిగా వాటర్ వేసి మనం ఎంత వాటర్ వేస్తే అంత ఇలా మనకు పూర్ణం ఎలా చేసుకుంటామో లుండల్లాగా అలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయొద్దు అసలు కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా లుండలు లుండలుగా కొద్దిగా లుండలు ఉండాలి ఎక్కువ మెత్తగా ఉంటే చపాతీలోంచి పలిగిపోతదన్నట్టు ఇలా మొత్తం కలుపుకోవాలి మనకి ఎంత వాటర్ వేస్తే అంత పూర్ణం ఎక్కువ కలుపుకోవాలి చూడండి నేనైతే వాటర్ ఎక్కనేసినా అందు గురించి పూర్ణం కొద్ది కొద్దిగా ఇలా సైడ్ నుంచి పక్కల నుంచి తీసుకుంటూ వాటర్ లో కలుపుకుంటున్నా అన్నట్టు మొత్తం అయితే కలపద్దు మొత్తం ఇంకా పొడి అయిపోతదన్నట్టు చూడండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా తీసుకున్నాం కదా చపాతీ వెడల్పు చేసుకొని పెట్టుకున్నాం కదా మనం పూర్ణం ఎలా నింపుకుంటాం చూడండి మనం ఇలా ముద్దలాగా చేసుకొని ఇలా పిండి లోపట పెట్టుకున్నాం కదా దీనికి పూర్ణమలం ఎలా నింపుకుంటామో అలాగే చేసుకోవాలి అన్నట్టు చూడండి ఇలా లోపట్లకు స్ప్రెడ్ చేసుకుంటూ ఇలాగా చేసుకోవాలి చూశారా కొద్ది కొద్దిగా ఇలా పలి పూర్ణం ఎక్కువ పల్చగా ఉంటే చూడండి కనిపిస్తుంది కదా మీకైతే చూపిస్తున్నా ఎక్కువ పల్చగా పూర్ణం అయితే ఇలా పలిగిపోతది అన్నట్టు కొంచెం గట్టిగానే పెట్టుకోవాలి పలిగిపోయినా పర్వాలేదు కానీ పూర్ణం బయటక అయితే అస్సలు రాదు అలా అయినా మంచిగానే వస్తది అన్నట్టు నేనైతే పిండి తీసుకున్నా ఇంకోటి చూపిస్తున్నా మీకైతే ఇలాగ చేతులతోటి చేసుకుంటున్నా నేనైతే ఇలాగ చేసుకుంటూ ఇంకోసారి పూర్ణం ఇలా కలుపుకోవాలి కొద్దిగా పొడి పొడిగానే ఉంచుకోవాలి పూర్ణం ఎక్కువ మెత్తగా అయితే చపాతీ పలిగిపోతది అన్నట్టు పూర్ణము కొంచెం పొడి పొడి లాగానే కలుపుకోవాలి కలుపుకొని చూశారా ఇగో ఇలాగా ఇలాగా పూర్ణం వేసుకుంటూ ఇలాగా లోపట్లకు స్ప్రెడ్ చేసుకుంటూ ఇలాగా చూశారా ఇలాగా చేసుకోవాలి మనం పూర్ణం బొబ్బట్టు శనగపప్పు తోటి ఎలా చేసుకుంటామో ఈ నువ్వుల పొడి తోటి కూడా ఇలాగే చేసుకోవాలి చాలా అంటే చాలా మంచిగా వస్తాయి చూశారా ఫస్ట్ ఇది ఇలా పలిగిపోయినట్టు ఇందులో పూర్ణం ఎక్కువైంది అన్నట్టు చూడండి ఇది సరికి సరి సరిపోయింది ఎంత సూపర్ వచ్చిందో ఫ్రెండ్స్ చూడండి నేనైతే పూర్ణం మొత్తం ఇలా నింపేతే ఇవన్నీ అయితే ఇలా పెట్టేసిన చూడండి మనము కొద్ది కొద్దిగా ఇలా పిండి అద్దుకుంటూ పొడి పిండి అద్దుకుంటూ మనం చపాతి ఎలా తాల్చుకుంటామో అలాగే తాల్చుకోవాలి ఇలాగా పూర్ణం మనము శనగపప్పు బొబ్బట్టుకైతే ఒక క్యారీబ్యాగు ఆయిల్ పెట్టయితే ఇలా చేస్తారు దీనికి ఆయిల్ అవసరం ఉండదు ఏం అవసరం ఉండదు అన్నట్టు ఉట్టిగా పొడి పిండి లెక్క చేసుకుంటే చాలా పొడి పిండి వేసి తాల్చుకోవాలి మనం ఎంత పల్చగా తాల్చుకుంటే అంత పల్చగా వస్తుంది అన్నట్టు ఎలా మనం చపాతి చేసుకుంటామో చపాతి లాగానే చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి అద్దుకుంటూ చూడండి ఇలా కోనలు కోనలు మొత్తము ఇలా పల్చగా మనం ఎంత పల్చగా తాల్చుకుంటే అంత పల్చగా వస్తుంది ఇలాగా చూశారా ఇలాగా పల్చగా తాల్చుకోవాలి ఎక్కువ పల్చగా అంటే ఎక్కువ పలిగిపోయేటట్టు తాల్చుకోవద్దు మనం చపాతీ ఎలా ఉంచుకుంటామో అంతే ఉంచుకుంటే సరిపోతుంది అన్నట్టు చూడండి
ఎక్కువ దొడ్డుగా కాదు ఎక్కువ పల్చగా కాదు ఇలా చేసుకొని పెట్టుకుందాం చూడండి నేనైతే స్టవ్ వెలిగించి అయితే పెంక పెట్టేసిన పెంక మీద కాల్చుకోవాలి పెంక మీద వేసేతే మనము నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చు వేయించుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తలేను మనం డైలీ వాడే ఆయిలే వేసుకుంటున్నా నేనైతే ఎందుకంటే మా దగ్గర ఫ్రెష్ ఆయిల్ చాలా మంచి ఆయిల్ ఉన్నది కాబట్టి కరిడి ఆయిల్ ఉంది పర్వాలేదు నాకైతే నెయ్యి తిన్నట్టే ఉంటది కరిడి ఆయిల్ కూడా చాలా మన హెల్త్ కు చాలా మంచిది అన్నట్టు మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలాగే వేయించుకోవాలి ఇలాగే మనం చపాతీ కాల్చుకున్నట్టే కాల్చుకోవాలి అన్నట్టు కొద్ది కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకుంటూ ఎక్క ఆయిల్ కూడా పట్టదు అన్నట్టు చాలా హెల్తీ ఫుడ్ చాలా మంచిది కూడా పిల్లలకు కూడా ఇయ్యదందుకు ఏం ప్రాబ్లం లేదు చేసి పెట్టి ఒక వారం 15 రోజులు ఉంచి కూడా మనము పిల్లలకు కూడా ఇయ్యొచ్చు చూడండి ఎలా పొంగుతున్నదో మనం బొబ్బట్టు ఎలా పొంగుతదో అలాగే పొంగుతది అన్నట్టు ఈ నువ్వుల పోలే కూడా చూడండి నేనైతే స్టవ్ వెలిగించి అయితే పెంక పెట్టేసిన పెంక మీద కాల్చుకోవాలి పెంక మీద వేసేతే మనము నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చు వేయించుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తలేను మనం డైలీ వాడే ఆయిలే వేసుకుంటున్నా నేనైతే ఎందుకంటే మా దగ్గర ఫ్రెష్ ఆయిల్ చాలా మంచి ఆయిల్ ఉన్నది కాబట్టి కరిడి ఆయిల్ ఉంది పర్వాలేదు నాకైతే నెయ్యి తిన్నట్టే ఉంటది కరిడి ఆయిల్ కూడా చాలా మన హెల్త్ కు చాలా మంచిది అన్నట్టు మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలాగే వేయించుకోవాలి ఇలాగే మనం చపాతీ కాల్చుకున్నట్టే కాల్చుకోవాలన్నట్టు కొద్ది కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకుంటూ ఎక్క ఆయిల్ కూడా పట్టదు అన్నట్టు చాలా హెల్తీ ఫుడ్ చాలా మంచిది కూడా పిల్లలకు కూడా ఇయ్యదందుకు ఏం ప్రాబ్లం లేదు చేసి పెట్టి ఒక వారం 15 రోజులు ఉంచి కూడా మనము పిల్లలకు కూడా ఇయ్యొచ్చు చూడండి ఎలా పొంగుతున్నదో మనం బొబ్బట్టు ఎలా పొంగుతదో అలాగే పొంగుతది అన్నట్టు ఈ నువ్వుల పోలే కూడా చూడండి నువ్వుల పోలే అయితే రెడీ అయింది నేనైతే తీసుకుంటున్నా ఇలా మల్పుకొని ఇలా తీసుకోవాలి ఇంకొకటి చేసుకుందాం చూడండి ఇలా పొంగుతున్నదో ఇలా పొంగుతది అన్నట్టు ఇలా పొంగుతా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మనకైతే కొనలన్నీ ఇలా మంచిగా కాల్చేటట్టు కాల్చుకోవాలి స్వీట్ రెసిపీ ఇంకా హెల్తీ రెసిపీ చాలా మంచి రెసిపీ అన్నట్టు నేను రెసిపీ అంటున్నా ఇదైతే స్వీట్ అన్నట్టు ఎక్కువ స్వీట్ అంటే అది మన ఇష్టము ఎంత స్వీట్ వేసుకుంటే అంత ఎంత స్వీట్ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు కాలాలు మంచి లేవు కదా స్వీట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అన్నట్టు చూడండి ఇలా కాల్చుకుంటూ ఇలా తీసుకుందాం చూసారా కొనలన్నీ ఇలా మంచిగా కాల్చేటట్టు కాల్చుకోవాలి రెసిపీ ఇంకా హెల్తీ రెసిపీ చాలా మంచి రెసిపీ అన్నట్టు నేను రెసిపీ అంటున్నా ఇదైతే స్వీట్ అన్నట్టు ఎక్కువ స్వీట్ అంటే అది మన ఇష్టము ఎంత స్వీట్ వేసుకుంటే అంత ఎంత స్వీట్ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు కాలాలు మంచి లేవు కదా స్వీట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అన్నట్టు చూడండి ఇలా కాల్చుకుంటూ ఇలా తీసుకుందాం చూసారా ఫ్రెండ్స్ చూడండి నేనైతే పువ్వుల బొబ్బట్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి నేను చేసినట్టు చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అన్నట్టు పిల్లలు కూడా పిల్లలకు ఇవ్వచ్చు మనం తినచ్చు చాలా మంచి రెసిపీ అన్నట్టు స్వీట్కి స్వీట్ స్వీట్ అన్నట్టు ఇంకా హెల్తీ ఫుడ్ మీరు కూడా ట్రై చేసి చూడండి
నేను చేసే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రెసిపీ స్వీట్ రెసిపీ నువ్వుల బొబ్బట్టు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి ఈ రెసిపీకి, నువ్వుల బొబ్బట్టు రెసిపీకి. అయితే నేనైతే ఒక 20 లైక్స్ అయితే వస్తాయని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్. మీ మీద డిఫరెంట్ అయ్యి ఉండైతే ఉన్నది మన నువ్వుల బొబ్బట్టు రెసిపీ. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్ మరిన్ని రెసిపీస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.